ఏమైందో అరే శేఖర్ గా, నువ్వు ఉంచుకున్న దానికంటే ఎక్కువ, చేసుకున్న దానికంటే తక్కువరా? నీ దగ్గర దాచేదే ఉన్నది. నిన్న ఏం జరిగిందంటే అంటే ఇంత కళ్ళ మడతానే ఉంటా అది. ఈ కళ్ళమంతా తరంలో కాకలు ఓడువా. ముద్దకు ముద్ద మధువాలు కట్టిన 1000 రూపాయలు అయినా కూడా నన్ను నెగలనిస్తలేరు. వీళ్ళని ఎత్త పోను. ఏమైందిరా వినయ్, బగ్గ తిట్టుకుంటాను, నిన్ను ఇవ్వలేవన్నారా? మన ఊళ్ళో ఇవాళ ఆటను పోసిరన్న, నిన్ననే ఇచ్చిన బండగ బండ పైసలు అయినా సూత ఒక్క ముక్క కూడా దొరకనియాలన్న నాకు. తేనే పడితే దొరకనియలేదంటాను వేంద్రా. ఎందుకురా ఈ కానూరు మాటలు మాట్లాడతావు వినయ్గా? లేకపోతే ఊకుంటానే అన్న, నేను కాదన్నోళ్ళకే కాకుండా వేసి పట్టుకొస్తున్నా. కోసినోడు ఎవడో గాని నాకు తెలియకుండానే కోసిండు గారా. నేను తినద్దానా ఏంది? లోపమంతో పాటు అయితే లోపటర్ల వన్నంతో పాటు అయినట్టు అక్కడ జాతర సాగుతా అంటే నీకు ఇంకా వెళ్తలేదా అన్న? ఈ ఆట కూర తిని తిని ముక్కిడిసినట్టు అవుతుందిరా. ఓసారి బొక్కల పులుసు తినబుద్ది అవుతుంది గాని చేతిలో ఒక్క రూపాయి లేదురా. నువ్వు బొక్కల పులుసు వేసుకో, బోటి కూర వేసుకో, నేనే తింటుకొని మట్నుడికిచ్చుకుంటానే. ఇవాళ ఎటు చేసైనా కాళ్ళకాయ తెచ్చుకునే ఉపాయం చేయాలి. బొక్కల పులుసు తినంటే చేతిలో రూపాయి లేకపో ఏం చేయాలి? రవళి, బియ్యంలో బగ్గన మెరుగలు ఉన్నాయి కదా, ఎత్త చేరిన వీళ్ళకి మరి ఓనాడు కూర్చొని అన్ని చేయనన్నా చేయాలి. ఏంటి కలగిట్ల వచ్చిందా? ఏమో గా నుంచి ఊరుకుంటా అత్తాను. ఒర్రుడు కాదే, ఊళ్ళో ఆటను కోసిరట, అందరు తెచ్చుకుంటారు. అబ్బో, వాళ్ళు తెచ్చుకుంటా అంటే ఈ పానం కొట్టుకుంటా. ఏమో సంసార లెక్క వచ్చి చెప్తాను. చెప్పేది కొసలు తినవేందే, నడుమిట్టనే చిర్రు అంటావు. అందరూ మటన్ కూర తెచ్చుకొని తింటారు గానే మనం కాలుదలకాయ పులుసు పెట్టుకొని తిన్నాం. మంది మంచి ఇల్లు దాయిరని నువ్వు మందు తాగుతావా? ఏంది కాలు తలకాయలేవి ఏం లేవు, పోయి పండుకోపో. ఇదేంది గిట్లంటాంది? దీనికి ఏదో ఒకటి చెప్పి ఇయ్యాల, కాలు తలకాయ తెచ్చుకోవాలి. బొక్కలు అరిగితే బొక్కల పులుసు తింటే మంచిదని మన పోషామని చెప్పాం గిన్ననే. నాకు బొక్కలు అరిగి నొప్పులు లేస్తాయి. అయితమైతి నువ్వు లేకుంటామాయే, నా కోసమేమో నేనే పడతా. బొక్కల పులుసు తినపోతే సత్తానా? నిన్నదా అక్క నిండా నింపుకొని తిరిగినావు, ఇప్పుడే నొత్తానే నీకు బొక్కలు? ఇప్పుడు కాదే, వారం నుంచి నొత్తానే. నీకు చెప్పుకోలే, బొక్కల పులుసు తింటే నొప్పులు తక్కువ అవుతాయి అని నోరు తెరిచి అడిగిన. సరే చేయకుంటామైతి. అయ్యో నిజంగానా? మరి ఈ ముచ్చటే చెప్తలేవు. సరే నేను పైసలు తీసుకొస్తా, తీసుకొచ్చుకోపో. నీ పానం కంటే ఎక్కువనా? అయ్యా నీ అక్క ఇది నిజమైన నమ్మింది. మంచిగా పూలు బొక్కలు తెచ్చుకుంటా, మసాలా ఘాటు పెట్టి నల్లీలన్నీ తీస్తా. పట పట అంటారే బొక్కలు. అబ్బో తినుడే. అంత మంచి నైతంది కా బావా, నువ్వు తనలో పడ్డది ఇప్పుడుగా కుంప తీసి పైసలు కొంచెం వెనక అడిగిట్టా. నువ్వు తను లొల్లు పెట్టుకునేవేంది? ఏ ఆగురా, నువ్వు కొసలు తింటలేవేందిరా? మీ అక్క లెక్కనే నడవా, కైక్కు పట్టాను. మరి చెప్పు చెప్ప చెప్ప
పైసలు పట్టుకపోయి కాల్దాలకాయ తెచ్చిన మీ అక్క కమ్మ గండింది. ఇక తింటానా? చెప్దామనుకున్నా గానీ గిది నన్ను ఏం చెప్తుంది? అట్టిగా పైసలు దండు కానీ చెప్పలేదే. దండుగేముంది దండగా? ఇప్పుడు పైసల కొరకు చూసుకుంటే అంత పదంతలు అవుతుంది. ఏడికెళ్ళేద్దు నేను. ఇంకో బొక్క ఏమంటావా? వద్దు, నువ్వు తిను, నాకు చాలు. అమ్మా కడుపు నిండిందే, ఇక నేను పోయి కట్కచ్చుకుంటా. అబ్బా ఈ ముచ్చట తెలియక ఇన్ని రోజులు కడుపు మార్చుకున్నా, గిట్లా అని తెలిస్తే తీరుకొక్క కూర తింటూ. ఏమైంది రావాలన్న? బొక్కలు బాగానే కంకుతాను, తెచ్చినవా కాళ్ళకాయలు? తినాలని మనసు పడ్డాక తెచ్చుకోకుంటున్నారా? తెచ్చుకున్నా తింటానా? అగో పైసలు ఇవ్వన్నావు, ఈ వేడుకలు వచ్చినాయి మరి. నా దగ్గర పైసలు ఎక్కడి రవారి? మీ వదిన దగ్గర పోయి నా బొక్కలు అరిగి బోనాలు అట ఆడతానే, బొక్కల పులుసు తింటే నొప్పులు తక్కువ అయింది అట అని చెప్పిన, తెచ్చుకోపో అని పైసలు ఇచ్చింది. నువ్వు అరిగినానగానే గంటలుగా నమ్మింది అనే వదినే. ఎందుకు నమ్మదిరా? అయినా దానికి గంట తెలివి ఎక్కడిదిరా? పొద్దున్న అడిగి నెత్తి మీకు వచ్చినాక లేచి అదుకుదాలు లేదు, దానికి గంట తెలివి ఉండదారా? రవళి నేను అన్నయ్య నిన్నవానే. నా మౌడు మంచిగా ఉండాలని పైసలు ఇచ్చి తిండి పెడితే నన్నే తెలివి తక్కువని చెప్తావు? గిదిరా ముచ్చట బామ్మది జరిగింది నిన్న. గిది ఎవలో కొట్టిరు, ఎవలో కొట్టిరు అంటే ఎవలాల్లో అని నేను అనుకున్నా. కొట్టింది మా అక్కలేనా? ఇంట్లోదే ఈ పంత వాళ్ళకు కొట్టిందంటే ఇజ్జది పోతుంది, కానీ మంది కొట్టిరంటే ఇంత మర్యాద అని ఉంటుందిరా. బొక్కల పులుసు కాసపడితే నీ బొక్కలు ఇరిగే, గందుకే ఆడోళ్ళకి అవద్దని చెప్పద్దంటారు. నాకు మా తెలుసు కానీ నువ్వు అబ్బో మా బావ పెద్ద మగోడని అచ్చి శోకం పెట్టుకోండి. అరే మీ అక్క నన్ను కొట్టిందని 10 మందిని పంచాయతీ పెట్టకురు, అర్థమైందా? ఓ ఏమో కొంపలు మునిపోయినట్టు కొత్తగా అచ్చి ఏడ్చి చెప్పి నేను. ఇక పిల్లల చేతిలో దెబ్బలు తిన్నోనికి మందిలో మర్యాద ఉండదు, నలుగుట్ల నిమ్మల ఉండదు. ఇక ఆ ముచ్చట మీకు తెలియందా? వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టూరి వారొస్తాంది. బై.